శ్రీ మాణిక్య ప్రభు చరితామృతం. ఈ విధంగా ప్రభు నివసించే చోటు జనంతో నిండి ఉండేది. ఈ విధంగా ప్రభువు రాజదర్పంతో ఉండేవారు. ఎక్కడ నీటి అనుకూలత ఉంటుందో అక్కడ డేరాలు వేసుకొని ఉండేవారు. అక్కడ బర్ఫీ పేడా దుకాణాలు వెలిసేవి. ఒక్కోసారి ఒక్కరినే వెంట పెట్టుకొని లంగోటితో అడవుల్లో తిరిగేవారు. కళ్యాణ్, బాల్కి, చాళకాపూర్, మైలార్ ఈ ప్రదేశాలన్నింటికంటే ప్రభువు బీదర్లో బస చేసిన సమయంలో అలౌకికత్వం వల్ల విశేషమైన కీర్తి కూడా పెరిగింది. ఈ విధంగా 2 నెలలు ఆనందోత్సాహాలతో గడిచిన తర్వాత ప్రభువు అక్కడి నుండి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. బీదర్లో నవాబుల దేశ్ముఖుల కోరిక మేరకు గాదీ స్థాపన చేసి అది నడపడానికి ఒక బ్రహ్మచారిని నియమించారు. వాళ్ళకి సటకాను ప్రసాదం ఇచ్చి అక్కడి నుండి బయలుదేరారు. ప్రభువు బీదర్ నుండి బయలుదేరి దారిలోని ముఖ్యమైన గ్రామాల్లో భక్తుల ఇష్ట ప్రకారం బస చేస్తూ రాజూరి, భాల్కి, మంగళగి దారిలో కళ్యాణికి బయలుదేరారు. తనతో పాటు శిష్యులు శటకాలు ఉంచిన ఎడ్లబండి వెంకమ్మను ముందు పంపించి తను మేనాలో కూర్చొని బయలుదేరారు. పల్లకి బోయీలు ప్రభువును తీసుకుని వస్తుండగా హుమనాబాదుకు దగ్గరలో 2 నదుల సంగమ ప్రదేశం దగ్గర గడవంతికి వెళ్ళే దారి వచ్చింది. ఆ సమయంలో అక్కడ దట్టమైన అడవి ఉండేది. చెట్టుకు సాలీడు గూడుతో నిండిపోయింది. అక్కడ చెట్టు దగ్గర ప్రభువు మేన చిక్కుకుపోయింది. బోయిలకు మేనాను ముందుకు తీసుకువెళ్ళడానికి వీలు కాలేదు. ప్రభువును కిందకు దింపి తాము చెట్టుకు ఇరుక్కున్న మేనాను తీయడానికి ప్రయత్నించారు. ప్రభు హుమనాబాదుకు దగ్గరలో మేనా చిక్కుకున్న ప్రదేశంలో కిందకు దిగి సర్వేశ్వరుని దేవాలయానికి దగ్గరలో ఉన్న కట్టపై కూర్చున్నారు. ఆ కట్ట దగ్గర 2 బిల్వవృక్షాలు ఉండేవి. ఆ చెట్ల నీడలో ప్రభు యొక్క మండలి ఆగిపోయింది. ప్రభు ఇక్కడికే ఎందుకు వచ్చారో, అక్కడ ఏం జరిగిందో రమణీయంగా చెప్పుకుందాం. కళ్యాణికి పూర్వ దిశలో 5 క్రోసుల దూరంలో హుమనాబాద్ అనే పేరుగల గ్రామం ఉంది. ఆ ఊరికి పశ్చిమ దిశలో 1 మైలు దూరంలో 2 నదుల సంగమ ప్రదేశంలో మాణిక్ నగర్ అనే గ్రామస్థాపన జరిగింది. ప్రభు ఇంతకుముందు 2-3 సార్లు ఈ ప్రదేశానికి వచ్చి ఉన్నారు. ఈ మాణిక్ నగరానికి తూర్పున హుమనాబాద్, పడమర గడవంతి, దక్షిణానికి నది, ఉత్తరానికి దుమన్సూర్ 4 వైపులా ఉన్నాయి. 3 గ్రామాల భూమి కలవడం వల్ల మాణిక్ నగర్ స్వతంత్ర గ్రామమైంది. కానీ ఈ గ్రామానికి హుమనాబాద్ గ్రామంతోనే వ్యాపార సంబంధం ఎక్కువగా ఉండేది. దుకాణాలు, బజార్, పోస్టాఫీస్ హుమనాబాద్లోనే ఉండటం వల్ల మాణిక్ నగర్ వాసులకు ఎక్కువగా దీంతో సంబంధం ఉంది. హుమనాబాద్ గ్రామం ఇతిహాస ప్రసిద్ధమైంది. దీనిని పూర్వం జయసింగ్ నగర్గా పిలిచేవారు. ధనాజీ జాదవ్ యొక్క పుత్రుడు చంద్రసేన జాదవ్ ఇక్కడ నివసించారు. ధనాజీ జాదవ్ మహారాష్ట్ర రాజ్యంలోని శివాజీ మహారాజు యొక్క పెద్ద సేనాని. ఔరంగజేబ్తో చివరి వరకు యుద్ధం చేసి రాజ్యాన్ని విడిపించిన వాళ్లలో ఈయన అగ్రగణ్యులు. ధనాజీ గుర్రపు సేనకు సేనాధిపతి అయి మంచి యుద్ధ వీరుడై ఉండేవాడు. శివాజీని మొఘల్ ఖైదు నుండి విడిపించుకొని వచ్చే వరకు మరాఠీ రాజ్యాన్ని సంరక్షించిన అగ్రగణ్యుడు. ఇప్పటి హుమనాబాదు ఎక్కువ భాగం రాజారామచంద్ర సత్తాతోనే తయారైంది. హుమనాబాద్ భాగంలో రామచంద్ర పేరు ప్రసిద్ధమైంది. హుమనాబాద్ ఉరఫ్ జయసింగ్ నగర్లో రాజా రామచంద్ర యొక్క
రాజవాడ ఉండేది. ఊరిలో అన్ని వైపులా ముఖద్వారంతో పెద్ద పెద్ద కట్టడాలు ఉండేవి. అవి ఇప్పటికీ కనిపిస్తాయి. జైసింగ్ నగర్ వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. ఇతిహాసం ప్రకారం హుమనాబాద్ ఉరఫ్ జైసింగ్ నగర్ 1791 వరకు మరాఠాల చేతుల్లో ఉండేది. ప్రస్తుతం హుమనాబాద్ రాజా రామచంద్ర యొక్క రాజవాడ జీర్ణ స్థితిలో ఉంది. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయం ఉంది. పూర్వ రాజధాని యొక్క గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. మరాఠాల ఆదాయంతో ఈ గ్రామం ఉచ్చ స్థితిలో ఉండేది. ఇక్కడ వ్యాపారులు అత్యంత శ్రీమంతులై ఉండేవారు. దేశంలోని అన్ని ప్రదేశాల యొక్క సరుకు ఇక్కడికి పెద్ద మొత్తంలో వచ్చేది. అందుకని అన్ని రకాల వ్యాపార వ్యవహారాలు ఇక్కడ జరిగేవి. అన్ని రకాల కిరాణా సామాను ఇక్కడికి వచ్చి హైదరాబాద్కు రవాణా జరిగేది. మహారాష్ట్రలోని పూనా సోలాపూర్ పట్టణాల నుండి వెళ్ళే జాతీయ రహదారి హుమనాబాద్ నుండి హైదరాబాద్కు వెళ్తుంది. బాగా వ్యాపారం జరగడం వల్ల సహజంగానే హుమనాబాద్ లక్ష్మికి నివాసమైంది అంటారు. దీనికి సర్వతోముఖాభివృద్ధి జరిగిన విధానము, దానికి సంబంధించిన వ్యాపారుల వద్ద ఉన్న ధనాన్ని గురించి ఒక కథ చెబుతారు. ఇక్కడ బొప్పనవాలే కోనేవాలే అనే పేరు గల ఇద్దరు పెద్ద వ్యాపారులు ఉండేవారు. వాళ్ళ దగ్గర లెక్కలేనంత ధనం ఉంది. కూరగాయలు తీసుకురావడానికి వాళ్ళ దాసీలు వెళ్ళేవారు. ఒకరోజు ఇద్దరు వ్యాపారుల దాసీలు ఒకే సమయంలో కూరగాయల కోసం బజారుకు వెళ్ళారు. ఇతర కూరగాయలు చాలా ఉన్నాయి, కానీ సొరకాయ మాత్రం ఒక్కటే ఉంది. దాన్ని ఇద్దరూ తీసుకోవాలని ఒకేసారి అనుకుని దాని ధర అడిగి వేలంలాగా మొదలై ఆ సొరకాయ ధర 700 రూపాయల వరకు వెళ్ళింది. చివరికి బొప్పనవాలేకు చెందిన దాసి దాన్ని తీసుకోగాని ఆ విషయం గ్రామంలోని అందరికీ తెలిసి జనం పోగయ్యారు. కోనేవాళ్ళ దాసి ఓడిపోయిందని, బొప్పనవాళ్ల దాసి సొరకాయని గెలిచిందనే విషయం యజమానులకు తెలిసి తమ దాసి వల్ల విజయం లభించిందని సొరకాయతో పాటు దాసిని ఊరేగించి ఇంటికి తీసుకువచ్చారు. కోనేవాళ తన దాసిని పనిలో నుండి తీసేశారు. ఇలాంటి సంఘటనలు లెక్కలేనంత సంపద లేకపోతే జరిగేవి కావు. అయితే ప్రభు మహారాజ్ ఇక్కడికి వచ్చినప్పుడు వ్యాపారం బాగా నడిచేది. విశేషంగా ఇక్కడ మామిడి పండ్ల వ్యాపారం జోరుగా సాగేది. వీటి స్థితిలో వీటి విత్తనం విరివిగా దొరికేది. ప్రభు సమాధి అయ్యే వరకు ఈ గ్రామం మంచి స్థితిలో ఉండేది. ఆ తర్వాత గుల్బర్గాలో రైల్వే మార్గం మొదలైన తర్వాత ఈ వ్యాపారం పెద్దగా జరిగేది కాదు. అందుకని ఇక్కడి వ్యాపారులు ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోయారు. వ్యాపారం పడిపోయింది. పూర్వం పెద్ద పెద్ద ప్రాకారాలు ఇప్పుడు కూడా పడిపోయి కనిపిస్తాయి. పెద్ద పెద్ద శ్రీమంతుల ఇళ్ళు పడిపోయే స్థితిలో కనిపిస్తాయి. ఇక్కడి వీరభద్ర దేవాలయం దర్శనీయ స్థలం. దేవాలయంలోని దివ్యంగా నిర్మించబడిన ఒక బావిని చూస్తే సహజంగానే అబ్బా ఏమి నిర్మాణ చాతుర్యం అనిపిస్తుంది. ప్రభు మహారాజ్ హుమనాబాద్ దగ్గరలోని సంగమం వద్ద నివసించినప్పుడు రాజ్యం మొఘలాయుల చేతిలో ఉండేది. ఇది మొఘల్ రాజ్యంలో ఒక జాగీర్దార్ సంస్థానం. ఆ కాలంలో వ్యవస్థ పేరే పూజ్యనీయము. ఆ కాలంలో నిజమైన నవాబు అంటే తాలూకుదారు. జిల్లా అధికారిలాగే పూర్వం తాలూకుదారు ఉండేవారు. ప్రజల నుండి ఎవరు పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తారో వారు తెలివిగల అధికారిగా గుర్తించబడేవారు. ఆ కాలంలో జాగీర్దార్లు నవాబులు ఉండేవారు. దొంగతనాలు, హత్యలు,
తప్పులు చేసిన వాళ్ళను శిక్షించడానికి కోర్టులు ఇంకా స్థాపించబడలేదు. హత్య చేసిన వాళ్ళను శిక్షించే చట్టాలు కూడా ఉండేవి కావు. ప్రజలు ఆత్మరక్షణ చేసుకునే సామర్థ్యంలో ఉండేవారు. చాలా వరకు షావుకార్లు శ్రీమంతుల వ్యాపారుల వద్ద బంట్రోతులు సిపాయిలు సిక్కువాళ్ళను పెట్టుకునేవారు. దొంగతనాలు లూటీలు చేసేవారు ఆయుధాలతో తిరిగేవారు. వాళ్ళని అడిగేవారు ఎవరూ లేకపోవడం వల్ల నిర్భయంగా ఉండేవారు. తర్వాత కాలంలో ఆ పరిస్థితి లేదు. రోజురోజుకు ప్రజలతో బ్రిటిష్ వారి సంబంధాలు పెరగడం వల్ల మొఘలాయిల స్వరూపం మారిపోయింది. ఈ స్వరూపం మారి ప్రభు సమాధి తర్వాత ప్రగతిని సాధించింది. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతం.